वेलकम टू मॉम्स मैजिक चैनल नेनु मी स्वप्न ईरोज मनम काजु बर्फी एला तैयार चेसुकोवालो चूद्दाम मोदटिसारी ना चैनल चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेयंडी अलागे पक्कने उन्न बेल ऐकान नी प्रेस चेयंडी ఒక ఫుల్ కప్పు కాజు తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను కొద్దిగా నెయ్యి ఈ కాజుని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాం ఇలా పౌడర్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మనము అందులో షుగర్ వేసుకుందాము కొద్దిగా వాటర్ తీసుకుందాం షుగర్ ఎంత ఒక కప్పు ఉందనుకోండి హాఫ్ కప్పు వాటర్ అలా వేసుకుని అలా షుగర్ బాగా కరిగే వరకు ఒక 5 నిమిషాలు సరిపోతుంది మరి పాకంలో అవసరం లేదు జస్ట్ అలా స్టిక్కీ స్టిక్కీగా కొంచెం అలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం కాజుని మిక్సీ చేసుకున్నాం కదా దాన్ని వేసి ఈ షుగర్ పాకంలో బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు ఉండలుగా ఉంది కదా అది మొత్తం పేస్ట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి అలా బాగా ఉండలు కలిసిపోయే వరకు స్మూత్ పేస్ట్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి నెమ్మదిగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే काजू पेस्ट अड़गंट कुंडा कलपतू नेम्मदिगा कलपतू उंडाली अला वाटर अंता तग्गिपे वरकु कलपतू अंदुलो कोद्दिगा नेय्यि वेसुकुंदामु टू स्पून सरिपोतुंदी अला बागा दग्गरकि अयिपोतुंदी अला अला गिन्नेनु अंटुकोकुंडा वदुलुतुंदी कदा अक्कड वरकु कलपतू उंडी इंदुलो కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం మనం అలా బాగా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఇంకా అలా గిన్నెను ఇలా వదులుతోంది కదా ఈ టైం లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అయిపోయింది దగ్గరికి అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకుని మనము ఒక ప్లేట్ లో నెయ్యి రాసి పెట్టుకున్నాను కొంచెం ఆరాలి కాబట్టి నేను ఆ ప్లేట్ లోకి తీసుకుంటున్నాను కొంచెం త్వరగా ఆరుతుందని ఇలా వేసుకోవాలి ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా కొంచెం చల్లారిన తర్వాత అందులో కొద్ది భాగం పక్కకు తీసుకుందాము బాగా పూర్తిగా ఆరకుండానే ఇలా చేసుకోవాలి కొద్దిగా నేను యాపిల్ గ్రీన్ కలర్ వేస్తున్నాను అది ఆప్షన్ మాత్రమే మీ ఇష్టం కలర్ యాడ్ చేసుకోవాలి లేదు అన్నది డైరెక్ట్ గా ఇలాగే వేసుకుని కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను కొంచెం పిల్లలకి కొంచెం కలర్ఫుల్ గా ఉంటే నచ్చుతుంది అనేసి నేను ఇలా చేస్తున్నాను అలా కొద్దిగా పిండిలో కలర్ కలుపుకొని ఇది త్వరగానే ఆరిపోతుంది చాలా ఫాస్ట్ గా చేసుకోవాలి గట్టి పడిపోతుందంటే మనకి తర్వాత కట్ చేసుకోవడానికి రాదు అలా ఒక బట్టర్ పేపర్ తీసుకుని దానిపైన కొంచెం నెయ్యి అప్లై చేశాను ఆ మిగతా వైట్ కలర్ ఉంది కదా అది ఆ పేపర్ పైన పెట్టి నెయ్యి అద్దుకుంటూ కొంచెం స్ప్రెడ్ చేద్దాం ఈ ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్ గా చేయాలండి స్లో అయ్యే కొద్ది అది ఆరిపోయే కొద్ది గట్టి పడిపోతుంది ఇలా మీకు ఇష్టం లేదంటే ఇంతకు ముందు ప్లేట్ లో పోసాను కదా అలాగే ఉండనిచ్చేసి కొంచెం ఆరిన తర్వాత మీరు చాక్తో కట్ చేసుకోవచ్చు కూడా అలా చేసుకున్న తర్వాత ఈ గ్రీన్ కలర్ ది చేశాను కదా దాన్ని ఇట్లా మధ్యలో పెట్టుకొని మనం రోల్ లాగా చేసుకోవాలి ఇది మీరు మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు ఇలాగే చేయాలని ఏం లేదు మీ ఐడియా తో మీరేదన్నా కూడా ట్రై చేయొచ్చు ఈ బర్ఫీలు ఎన్నో రకాలుగా చేస్తారు ఫ్రూట్స్ టైప్ లో ఫ్రూట్స్ లాగా కూడా చేసుకోవచ్చు
అలా చేసుకున్న తర్వాత మనము నైఫ్కి కొంచెం నెయ్యి రాసుకుందాము అంటుకోకుండా అలా నెయ్యి రాసుకుని కట్ చేసుకోవాలి అలా కొద్దిగా లేట్ అయ్యిందంటే చూసారు కదా గ్రీన్ ది అయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి